కానీ వీళ్ళెందుకు స్పందించడం లేదు. యురేనియం తవ్వకాలపై నల్లమల భగ్గుమంటోంది. 20,000 ఎకరాల అటవీ, వన్యప్రాణి సంపద, భూమి, పర్యావరణం వీటన్నింటికి గొడ్డలపెట్టు లాంటి యురేనియం తవ్వకాలపై గళం పెంచారు. పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛమైన నీరు గాలి దొరికినప్పుడు యురేనియంతో ఏం చేసుకుంటామని అడుగుతున్నారు. సెలబ్రిటీల ఎంట్రీతో సేవ్ నల్లమల ఉద్యమం ఇప్పుడు మరింత ఉధృతంగా మారింది. యురేనియం కొనగలం, మరి అడవిని కొనగలమా? సింపుల్ అండ్ సూటిగా చెప్పేశాడు విజయ్ దేవరకొండ. యురేనియం మైనింగ్ పై వ్యతిరేకత భగ్గుమంటోంది. సేవ్ నల్లమల ఉద్యమానికి సెలబ్రిటీలు మద్దతు పలుకుతున్నారు. అటవీ ప్రాంతం తెలుగు రాష్ట్రాలకు అమెజాన్ అడవులు, ఇవే మనకు ప్రాణవాయువుని ఇచ్చే ఊపిరితిత్తులు. ఇప్పుడు దీనిపై యురేనియం కుంపటి రగులుతోంది. యురేనియం మైనింగ్ కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో నల్లమలలోని అడవి కోసం, అరుదైన అక్కడి చెంచుల కోసం, వన్యప్రాణుల కోసం, దేశంలోనే 2 అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్టుల కోసం గళం విప్పుతున్నారు సినీ ప్రముఖులు. నల్లమలలో యురేనియం మైనింగ్ ఆపాలని అంటున్నారు. నల్లమల అడవి కోసం ముందుకొస్తున్నారు వాళ్లు, గళం విప్పుతున్నారు. దీంతో సేవ్ నల్లమల ఉద్యమం ఊపందుకుంటోంది. నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నాలు ఊపందుకున్న సమయంలో స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది. యురేనియం నిక్షేపాల అన్వేషణకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. చెంచులతో పాటు పర్యావరణవేత్తలు, ఇతర ప్రముఖులు గళం విప్పారు. అయితే ఈ ఉద్యమానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నల్లమల ఫారెస్ట్ కోసం పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. పవన్ తో పాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సేవ్ నల్లమల అంటూ ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి చాలా గట్టిగా మాట్లాడారు. సో అక్రాస్ పొలిటికల్ సర్కిల్స్, అక్రాస్ ద ఇండస్ట్రీ చాలా మంది మాట్లాడారు కాబట్టి ఈరోజు ఇంతవరకు రీచ్ అయింది. సో ఇట్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఈరోజు మనం దీన్ని సక్సెస్ఫుల్లీ గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ దీని మీద ఇమీడియట్లీ స్పందించారంటే మనం అందరం కలిసి చేసినందుకు. దిస్ షోస్ మనం అందరం నిజంగా ఒక పాజిటివ్ దాని మీద మనం అందరం ఎఫర్ట్ పెడితే ఎక్కడి వరకు వెళ్తుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దెమ్, అండ్ ఐ షుడ్ థ్యాంక్ కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు ఫర్ రియాక్టింగ్ సో ఇమీడియట్లీ. ఎందుకంటే మన బాగాలేకపోతే అందరం తిడతాం, అరే రోడ్లు ఏమైందిరా, అరే మైనింగ్ ఏందిరా అని తిడతాం. వాళ్ళు ఇమీడియట్లీ పని చేసినప్పుడు మనం అందరం థ్యాంక్ యూ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ రియాక్టింగ్ అండ్ డూయింగ్ దిస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోరిక అయితే సెంట్రల్ గవర్నమెంట్కి మైనింగ్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంటే ఆలోచించాలి దట్ ఒక స్టేట్ ఒక స్టేట్ వాటర్ సోర్స్ అంతా పొల్యూట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది. మన ఫారెస్ట్ కవర్ పర్ ఇండియా హ్యాస్ ద వన్ ఆఫ్ ద లీస్ట్ ఫారెస్ట్ కవర్. మన 3% or 7% ఉంది ఫారెస్ట్ కవర్. జపాన్ అనే కంట్రీ ఆల్ దేర్ రా మెటీరియల్స్ మినరల్స్ ఇంపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఫారెస్ట్ కవర్ ఇస్ హ్యూజ్ కంపారిటివ్లీ కంపేర్డ్ టు అస్, అండ్ దే ఆర్ సచ్ అ డెవలప్డ్ కంట్రీ. సో ఐఎమ్ సేయింగ్ అండ్ నేను ఇప్పుడే ముందు ఏమంటుండే అంటే రా మెటీరియల్ల కంటే ఆ రా మెటీరియల్లతో ఏం చేస్తామో దట్ మేక్స్ అ కంట్రీ పవర్ఫుల్. విజయ్ దేవరకొండ సూటిగా తేల్చేశాడు. యురేనియం కొనుక్కోవచ్చు కానీ అడవులను కొనుక్కోగలమా అంటూ ప్రశ్నించారు. పచ్చని అడవులను నరుక్కొని ఏం సాధిస్తామంటూ సూటిగా ప్రశ్నించాడు. ఇప్పటికే పర్యావరణాన్ని హరించి ఇప్పుడు మిగిలిన నల్లమల అడవులను కూడా ధ్వంసం చేద్దామా అని ప్రశ్నించారు. అంతేకాదు, త్రాగడానికి మంచినీళ్లు లేనప్పుడు, పీల్చేందుకు సరైన గాలి లేనప్పుడు ఈ యురేనియం విద్యుత్తో ఏం చేసుకుంటామని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. నిజానికి ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అటు పవన్ తో పాటు విజయ్ లాంటి హీరోలు నల్లమల కోసం గళం విప్పడంతో దీనిపై ప్రాచుర్యం లభించింది, ట్విట్టర్లో ట్రెండ్ అయింది. నల్లమల విధ్వంసం గురించి మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు నల్లమల కోసం అనేక మంది సోషల్ మీడియా వేదికగా మద్దతు పలుకుతున్నారు.
ఎవరకొండ ట్వీట్ ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంది. అటు ఇండస్ట్రీ నుంచి మరింత మంది నల్లమల కోసం మాట్లాడుతున్నారు. అటవీ ప్రాంతాన్ని కాపాడాలన్న change.org పిటిషన్ పై సమంత సంతకం చేశారు. యురేనియం మైనింగ్ వద్దంటూ డిమాండ్ చేశారు. అటు ఇతర సినీ ప్రముఖులు కూడా నల్లమలకు మద్దతుగా ముందుకొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అటు జనాల్లో యురేనియం మైనింగ్ తో జరిగే విధ్వంసం ఏంటన్న దానిపై విస్తృత చర్చ సాగుతోంది. దీంతో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ కు అనుమతి ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పే వరకు వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. పర్యావరణంపై అవగాహన ఉన్నవాళ్లే కాదు, ఇతరులు కూడా నల్లమల కోసం ముందుకొస్తున్నారు, గళం విప్పుతున్నారు. పచ్చదనం లేకుంటే ఈ అభివృద్ధి అంతా ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చెట్లు మన జీవితంలో భాగమని చెప్పారు హీరో గోపీచంద్. చెట్లు ఉన్నంత వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని అన్నారు. అటు యువ నటుడు కార్తికేయ కూడా నల్లమల అడవికి మద్దతుగా ముందుకొచ్చారు. నల్లమల ఫారెస్ట్ ని కాపాడండి, ఎందుకంటే చెట్లు ఎంత మనకి ఇంపార్టెంటో, అది ఎంత బాగా మనం సేవ్ చేసుకుంటామో మన లైఫ్ కూడా అంత బాగుంటుంది. దాన్ని నాశనం చేస్తే మటుకి మన లైఫ్స్ కూడా నాశనం అయిపోతాయి. ప్లీజ్ సేవ్ దెమ్. దాన్ని హరించే వాళ్ళని ఎవరన్నా కూడా మీరు కూడా అడ్డుకొని తగిన శిక్ష పడేటట్టు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ వినీడ్ సపోర్ట్ ఫర్ ఎవరి. నల్లమల ఫారెస్ట్ని పరిరక్షించుకుందాం, అది మనకెంతో అవసరం. మన ఫారెస్ట్ లేక మనం యురేనియంని బయట కొనుక్కోవచ్చు కానీ ఫారెస్ట్ని కొనుక్కోలేము. సో ప్లీజ్ సేవ్ నల్లమల. నల్లమల అడవులను కాపాడుకుందామంటూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు, ఆన్లైన్లో సంతకాలు సేకరిస్తున్నారు. పిటిషన్ లింక్ను వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తెలంగాణ DYAFI శాఖ ప్రారంభించిన ఆన్లైన్ సంతకాల సేకరణలో ఒక్కరోజులోనే 30,000 మంది డిజిటల్ సంతకాలు చేశారు. ఈ పిటిషన్ లింక్ను రాష్ట్రపతి, ప్రధానమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేస్తున్నారు. సినీ నటుడు అడవిశేష్, నటి సమంత దీనిని ట్విట్టర్లో షేర్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సంతకాలు చేశాం, మీరు చేయండని పోస్ట్ చేశారు. అమెజాన్ అడవులు కాలిపోతుంటే స్పందించిన వాళ్లు మన నల్లమల ధ్వంసమవుతుంటే మాత్రం నిశ్శబ్దంగా ఉండాలా, స్పందించాల్సిన సమయం ఆసన్నమైందంటూ నటుడు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాలపై ప్రతి పౌరుడు స్పందించాలని మరో నటుడు రామ్ పిలుపునిచ్చారు. వరుణ్ తేజ్, సాయి తేజ్, అనసూయ సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తుండటంతో సేవ్ నల్లమల అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది. పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, సమంత తదితరులు చేసిన పోస్టింగులను నెటిజన్లు ఎక్కువగా రీట్వీట్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి మద్దతు పలుకుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కొందరు ప్రముఖులు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో హీరోలమని నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ మైనింగ్ ఇలాంటి వాటిపై స్పందించేందుకు ముందుకొస్తున్నారు. ఈ భూమికి మనం ఓనర్లం కాదు, కేవలం కిరాయిదారులం మాత్రమే. మనమిక్కడికొచ్చి ప్రకృతిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వెళ్లిపోదామంటూ సినిమా డైలాగులు రాయడంలోనే కాదు, అలాంటి సందర్భం వచ్చినప్పుడు ముందుకొచ్చి వ్యతిరేకించడంలోనూ మేమున్నామని నిరూపిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఓ సామాజిక అంశాన్ని సెలబ్రిటీలు లీడ్ చేస్తే ఎలా ఉంటుంది? సెలబ్రిటీల మద్దతుతో ఓ ఉద్యమంపై ఎంతటి ప్రభావం ఉంటుంది? నిజానికి ప్లాస్టిక్ పై మోదీ ప్రకటన రాగానే ఆమిర్ ఖాన్ జై కొట్టారు, సల్మాన్ సై అన్నాడు. ఇక తమిళ హీరోలైతే సొంత రాష్ట్రం కోసం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతారు. ఎందుకంటే సెలబ్రిటీలు సామాజిక సమస్య పరిష్కారం కోసం చేతులు కలిపితే ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు నల్లమలపై అదే కోరుకుంటోంది. ప్రజాహితమైన కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు ముందుకు రావడం అందరం చూశాం. అటు వినాశనానికి దారితీసే ప్రాజెక్టులను ఎంతో మంది సెలబ్రిటీలు తీవ్రంగా వ్యతిరేకించారు, కొందరైతే ఏకంగా అందులో పాలు పంచుకున్నారు. ఇప్పుడు తెలుగు నాట అడవి కోసం మన సెలబ్రిటీలను ముందడుగు వేయించింది ఇదే. తెలుగులో మాత్రమే కాదు తమిళ, హిందీ పరిశ్రమలోనూ హీరోలు హీరోయిన్లు తమ మద్దతు ప్రకటించారు. నల్లమల తెలుగు రాష్ట్రాలకు ప్రాణాయువు, కరెక్ట్ గా చెప్పాలంటే ఏపీ, తెలంగాణ, అమెజాన్. అందుకే అంత వేగంగా దీనిపై ప్రతిస్పందనలు వచ్చాయి.
ఆ మధ్య బాలీవుడ్ లోనూ చెట్లు నరికేస్తామంటే సెలబ్రిటీలు అడ్డుగా నిలిచారు, ఇదేంటని ప్రశ్నించారు. తమ నిర్ణయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగారు. ముంబై సమీపంలో ఏకంగా 2700 చెట్లను నరికివేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఆలోచనపై పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని గోరేగావ్ సమీప అటవీ ప్రాంతంలో మెట్రో షెడ్ కోసం సగం చెట్లను నరికివేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ చర్యను బాలీవుడ్ హీరోయిన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రకృతితో ఆటలొద్దని హెచ్చరిస్తున్నారు. నిజానికి ముంబై ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరదల ఉధృతితో అతలాకుతలమైంది. సాధారణ వర్షపాతానికి అంచనాకు మించి కురిసే కుండపోత వానలకు ముంబై మునిగిపోయింది. సాధారణంగా వరద నీటి ప్రవాహాన్ని చెట్లు వాటి వేళ్లు నియంత్రిస్తాయి, కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఇలాంటి విధానాలు పర్యావరణ నిర్లక్ష్యాల కారణంగా ముంబైలో చెట్లు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. అందుకే అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని బాలీవుడ్ హీరోయిన్లు దిశా పటాని, దియా మిర్జా, విశాల్ దాద్లాని, ఇషా గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హీరోయిన్ దిశ ట్విట్టర్ లో స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. ఇషా గుప్తా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ లెటర్ ను పోస్ట్ చేశారు. ప్రపంచం అమెజాన్ అగ్ని చూసిందన్నారు. ఇలాంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుని అడవులను కాపాడుకోవాలని సూచించారు. చెట్లు నరికివేతతో వరదలు, ఉష్ణోగ్రతలు పెరగడం చూస్తున్నామని, కానీ ముంబైలో మెట్రో షెడ్ కోసం చెట్లను కూల్చాలనుకోవడం బాధాకరమన్నారు. వచ్చే తరానికి ఆక్సిజన్ అందించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మానవులు అహంభావంతో ప్రకృతిని వినాశనం చేస్తున్నారని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ లకు ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. ముంబైలో చెట్ల నరికివేతను ఆపాలని కోరారు. ఇలాంటి చర్యలను అనుమతించొద్దని ట్వీట్ చేశారు. విశాల్ దాద్లాని కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అనారోగ్యకరమైన నిర్ణయమని, ఇది భవిష్యత్తు తరాల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ట్వీట్ చేశారు. ఇదే కాదు, ఆగస్టు 15న ప్రధాని మోదీ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలని ప్రతిపాదించారు. ఎర్రకోట వేదికగా మోదీ చెప్పిన మాటకు సినీ ప్రముఖులు అండగా నిలిచారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మోదీ నిర్ణయాన్ని ప్రశంసించారు. ప్లాస్టిక్ నిషేధానికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. ఇదే కాదు, పలు అంశాలపైన ఆమిర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా సందేశాత్మక సినిమాలు చేయడంలోనే కాదు, అలాంటి కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. అటు సల్మాన్ ఖాన్ కూడా ఒకసారి వాడిన ప్లాస్టిక్ ను నిషేధించాలని అన్నారు. ఇలా ముంబైలో చెట్ల నరికివేత, ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం, ఇలాంటి వాటిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో ముందుంటారు తమిళ నటులు. ముఖ్యంగా తమిళ సంస్కృతి, వారి ఉనికికి సంబంధించిన విషయాల్లో అసలు ఏమాత్రం వెనక్కి తగ్గరు. నెడువసల్లో హైడ్రోకార్బన్ ప్రాజెక్టు ఉద్యమానికి సెలబ్రిటీలు మద్దతు తెలిపారు. ఇక కావేరీ అంశంలోనూ తమిళ రైతులకు అనుకూలంగా గళం విప్పారు ఈ నటులు. ఇక జల్లికట్టు విషయంలో ఏకంగా ఆందోళనలకే దిగారు ప్రముఖులు. ఇక్కడ ఎలాంటి అంశమైనా సరే వెంటనే ఇండస్ట్రీ నుంచి స్పందన వస్తుంది. అది రాజకీయంగా అయినా సామాజికంగా అయినా వారి అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. ఇదే సంస్కృతి మిగతా భాష నటుల్లోనూ ఉంది. ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, ఎలాంటి ఉద్యమైనా సరే దానికి సెలబ్రిటీల మద్దతు ఉంటే ప్రాచుర్యం పొందుతుంది, వేగంగా జనంలోకి వెళ్తుంది, వెంటనే స్పందన ఉంటుంది, అటు పాలకులపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రతి విషయంలో సెలబ్రిటీలను భాగం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక అంశాల్లో సినీ నటుల్ని భాగం చేయడం ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు సెలబ్రిటీల నుంచి అరుదుగా స్పందన వస్తుంది, ఎందుకంటే ఆ ఉద్యమంలో ఉన్న నిజాయితీ, తీవ్రత ఈజీగా జనాల్లోకి వెళ్తుంది. ఇలాంటి సామాజిక అంశాలను సెలబ్రిటీలు లీడ్ తీసుకుంటే సీన్ మరోలా ఉంటుందన్నది వారి అభిప్రాయం. అందుకే ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుతారు. ముఖ్యంగా అగ్ర హీరోల నుంచి దీనిని ఆశిస్తారు. నల్లమల విషయంలో నిజంగా అందరూ స్పందిస్తున్నారా? కొందరే ఎందుకు బయటకు వస్తున్నారు?
ఇంకా చాలా మంది వెనకాలే ఎందుకు ఉండిపోతున్నారు? నోరు ఎందుకు విప్పడం లేదు? సందేశాత్మక సినిమాలు తీసే నటులు కూడా ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం కదిలి ఒక్క మాటపై నిలబడితే ఆ సమస్య తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. దానికి ఓ సెన్సిబుల్ ఉంటుంది. కానీ ఈ సమయంలో కొందరు మాత్రమే గలం విప్పుతున్నారు, మిగతా వాళ్ళు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఎందుకిలా? Once again, welcome back to Special Focus. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో కొందరు వచ్చారు, ఇంకొందరు రావాల్సి ఉంది. కీలకమైన ఈ సమయంలో వాళ్లు నోరు విప్పాల్సి ఉంది. కానీ వివాదాల భయంతో గాని ప్రభుత్వ పెద్దలతో పెట్టుకోవడం ఎందుకన్న భావంతో సైలెంట్ గా ఉండిపోతున్నారు. కానీ ఈ విషయంలో విజయ్ దేవరకొండ మాత్రం ముందుకొచ్చారు. విజయ్ దేవరకొండ, సమంత, గోపీచంద్ వీళ్లేనా? మిగతా వాళ్ళెందుకు నోరు మెదపడం లేదు? అమెజాన్ కోసం ట్వీట్లు చేసిన హీరోలు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? సందేశాలు, సామాజిక అంశాలు సినిమాలకే పరిమితమా? ఇదిగో ఇప్పుడు ఇండస్ట్రీ వ్యవహారం చూసిన వారికి వచ్చే అనుమానం ఇదే. అమెజాన్ జల్లికట్టు సమయంలో ట్వీట్లు చేసిన పెద్ద హీరోలు కూడా ఇప్పుడు కనీసం స్పందించడం లేదు. 20,000 ఎకరాల్లో అడవి విధ్వంసమయ్యే యురేనియం మైనింగ్ కు వ్యతిరేకంగా మాత్రం మాటలు రావడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు, విజయ్ ముందుకొచ్చాడు. తర్వాత మనోజ్, గోపీచంద్, కార్తికేయ, సమంత, అనసూయ ఇలా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం చెప్పారు. కానీ కొందరు పెద్దలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. అమెజాన్ అడవిలో మంటలు చెలరేగితే చాలా మంది స్పందించారు, అడవి మండిపోతుందని గుండెలు బాదుకున్నారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు నల్లమల కూడా అంతే. ఇది మనకు ఊపిరితిత్తులు లాంటిది. అంతేకాదు, రేడియేషన్తో భూమి, నీరు, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడింది. మరి ఇలాంటి సమయంలో ఎందుకు ప్రశ్నించాల్సిన గొంతులు మౌనంగా ఉన్నాయన్నదే ఆసక్తికరంగా మారింది. అందరూ రావాల్సిన సమయంలో కొందరే బయటికి రావడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సెలబ్రిటీలు ఆకతాయి ఛాలెంజ్లు, ఐస్ బకెట్, కికీ ఛాలెంజ్లకు ఎగబడి మరీ చేస్తారు, మరో ముగ్గురికి ఛాలెంజ్ చేస్తారు. కానీ పర్యావరణాన్ని హరించే నిర్ణయాలను వ్యతిరేకించేందుకు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ మధ్య బాటిల్ క్యాప్ ఛాలెంజ్ చేసేందుకు కూడా ఎగబడ్డారు. కానీ ఇలాంటి విషయాలపై స్పందించే వాళ్ళు ఎంతమంది? విషయం తీవ్రత తెలుసుకుని దానిపై మాట్లాడేవాళ్లు ఎంతమంది? చాలా అరుదు కదా. ఇప్పుడు అరుదైన వాళ్లే బయటకు వస్తున్నారని అంటున్నారు. ఛాలెంజ్లకు, పక్క రాష్ట్రాల్లో సమస్యలకు, ఎక్కడో కాలిపోయే అమెజాన్ అడవులకు స్పందించే విశాల హృదయాలు నల్లమల విషయంలో మాత్రం నో కామెంట్ అంటున్నాయి. నిజానికి తెలుగులో సెలబ్రిటీలంతా వివాదాలకు దూరంగా ఉంటారు. ఓ మాట అనేందుకు భయపడతారు. ఏది ఎక్కడి నుంచి ఎవరి తలకు చుట్టుకుంటుందో అన్న భయం. దీంతో అంతా సేఫ్ అనుకుంటే వీరి ఖాతాల నుంచి ట్వీట్లు వస్తాయి, మాటలు వినిపిస్తాయి. దానికి తోడు ఇలాంటి అంశాలపై మాట్లాడేటప్పుడు అవి కొందరికి టచ్ అవుతాయి. విజయ్ దేవరకొండ ట్వీట్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వర్గం విమర్శలు గుప్పిస్తుంది. ఇలాంటివి ఎందుకు అన్న ఫీలింగ్ కొందరిది. పైగా ఈ చర్యలు ఎక్కడ కార్పొరేట్లను హర్ట్ చేస్తాయో అన్నది మరో కారణం. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలకు కార్పొరేట్లతో మంచి పరిచయాలున్నాయి. యాళ్లు, సినిమాలు, ఇతర వ్యాపారాలు ఇలా ఏ రూపంలో సంబంధాలు ఉన్నా ఇలాంటి కామెంట్లతో వాళ్ళు హర్ట్ అయితే ఎలా అన్నది మరో కోణం. అందుకే కార్పొరేట్లను హట్ చేసేలా ఎవరూ ముందుకు రావడం లేదన్న మాటలు ఉన్నాయి. ఇప్పుడు హీరోలందరిది సేఫ్ గేమ్, యాక్షన్, కట్, ప్యాకప్ వీటి మధ్య సాగుతుంది. పైగా కొన్ని అవసరాల కోసం వీళ్లు రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తారు. ఏమాటంటే ఎవరికి కోపం వస్తుందేమోనన్నది కూడా ఓ భయంగా కనిపిస్తోంది. కార్పొరేట్లు గవర్నమెంట్ కి టచ్ అయ్యే అంశాలపై సైలెంట్ గా ఉండడమే బెటర్ అనుకుంటున్నారు. ఇప్పుడు నల్లమల అంశం కూడా అటు కార్పొరేట్లు ఇటు ప్రభుత్వాలతో ముడిపడి ఉన్నాయి. అందుకే కొందరు సెలబ్రిటీలు నల్లమలపై స్పందించడం లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి నచ్చే పనులు వాళ్ళు చేస్తారు, ఎవరి లౌక్యం వారిది. కానీ ముందుకొచ్చి మాట్లాడడం మామూలు విషయం కాదు. జరగబోయే పరిణామాలు తెలిసినా ఇలాంటి కీలక అంశాలపై స్పందించేందుకు కొందరు మాత్రమే ముందుకొస్తారు.
అందులో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండకు కేటీఆర్ తో సాన్నిహిత్యం ఉంది, అనుకూలంగా మాట్లాడతారు. కానీ ఈ విషయంలో విజయ్ ఏకంగా కేటీఆర్ ప్రభుత్వానికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక్కడ ఏమాత్రం సంకోచం లేకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, అది ముక్కుసూటిగా. విజయ్ దేవరకొండ ట్వీట్ పై అటు కేటీఆర్ కూడా స్పందించారు. సీఎం తో మాట్లాడతామన్నారు, యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అటు సీఎం కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. అంటే ఇక్కడ విజయ్ దేవరకొండ ముందుకొచ్చి మాట్లాడడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. అందుకే సెలబ్రిటీలు సామాజిక అంశాలపై ముందుకు వస్తే ఫలితం ఇలాగే ఉంటుందని చెబుతారు. ఇప్పటికే సమస్య సీరియస్ గా మారింది. ఎప్పటికైనా సినీ ప్రముఖులు సేవ్ నల్లమల కోసం గలం విప్పుతారా, మాట్లాడేందుకు ముందుకు వస్తారా, చూడాలి.